సాధారణంగా ఏ జీవికైనా రెండు లేదా నాలుగు కాళ్ళు ఉంటాయి. మరికొన్ని జీవులకు ఆరు లేదా ఎనిమిది ఉండొచ్చు. అరుదైన కొన్ని ప్రాణులకు పదుల సంఖ్యలో కాళ్ళు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ వెయ్యికి పైగా కాళ్ళున్న జీవిని చూశారా? అలాంటి జీవిని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాళ్ళున్న ఆ జీవిని చూసొద్దాం, రండి. ప్రపంచంలోనే అత్యధిక కాళ్లు కలిగిన జీవిని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియా గోల్డ్ ఫీల్డ్స్ ఎస్పరెన్స్ రీజియన్ లోని మైనింగ్ జోన్ లో భూమికి 60 మీటర్ల లోతులో దీన్ని గుర్తించారు. మిల్లీపెట్ కుటుంబానికి చెందిన ఈ జీవికి ఏకంగా 1306 కాళ్లు ఉండటం గమనార్హం. ఇన్ని కాళ్లున్న ఈ జీవికి 95 మిల్లీమీటర్ల పొడవైన శరీరం ఉంది. గ్రీకు పాతాల దేవత పెర్సఫోన్ పేరిట ఈ కొత్త జాతికి యుమిలిప్స్ పెర్సఫోన్ అని నామకరణం చేశారు. ఇంతవరకు అత్యధిక కాళ్ల జీవి అనే రికార్డు సెంట్రల్ కాలిఫోర్నియాలో బయటపడిన 750 కాళ్లున్న ఇలాక్మే ప్లెనిప్స్ పేరిట ఉండేది. ఈ కొత్త జీవికి కళ్లు లేనందున దాని పరిసరాలను గుర్తించేందుకు స్పర్శ, వాసన తదితర వాటిపై ఆధారపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది శిలీంధ్రాలను తింటుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. వాస్తవానికి మిల్లిపిడ్ అంటే 1000 కాళ్లు అని అర్థం. కానీ ఇప్పటి వరకు వెలుగు చూసిన మిల్లిపిడ్లకు అన్ని కాళ్లు లేవని వర్జీనియా టెక్కు చెందిన ప్రముఖ కీటక శాస్త్రవేత్త పాల్ మారిక్ గతంలో ఓ జర్నల్లో పేర్కొన్నారు. కానీ తాజాగా బయటపడ్డ జీవిని నిజమైన మిల్లిపిడ్ గా అభివర్ణిస్తున్నారు. ఇది అద్భుతమైన ప్రాణి అని, జీవ పరిణామ అద్భుతమని ఆస్ట్రేలియా పెర్త్లోని బెన్నెలోంగియా ఎన్విరాన్మెంటల్ కన్సల్టెన్స్ లో ప్రధాన జీవ శాస్త్రవేత్త బ్రూనో బుజెట్టో అన్నారు. మిల్లిపిట్స్ లో అత్యంత పొడవైంది ఇదే అన్న ఆయన, భూమిని జయించిన మొదటి జీవులు ఇవని అభిప్రాయపడ్డారు. ఈ జాతులు ప్రత్యేకించి మట్టిలో 10 మీటర్ల లోతులో కఠినమైన వాతావరణంలో జీవించడానికి అలవాటు పడ్డాయని, భూ ఉపరితలంపై వీటిని కనుగొనడం చాలా కష్టమని వివరించారు.